అయితే రెండు లగ్న కుండలలో ప్రథమంగా వర్ష లగ్న కుండలి. వర్ష లగ్న కుండలి అంటే చైత్రశుద్ధ పాఠ్యమి ఏ రోజైతే ప్రారంభమవుతుందో ఆ రోజును వర్షలగ్న కుండలిగా తీసుకుంటాం. జగల్లగ్న కుండలి అంటే అశ్విని నక్షత్ర మొదటి పాదంలో రవి ప్రవేశకాలమైనటువంటి యొక్క సమయాన్ని తీసుకునేది జగల్లగ్న కుండలిగా మనం తీసుకుంటాం. అయితే వర్షలగ్న కుండలి 5/4/2019 మధ్యాహ్నం 2:15 సింహలగ్నంలో ప్రారంభం కావడము అంటే ఈ సింహలగ్నంలో ప్రారంభం కావడం చేత లగ్నానికి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి యొక్క గురువు పంచమ స్థానంలోకి వెళ్ళడం చూడండి అద్భుతమైన యొక్క ఫలితం. సప్తమ స్థానంలో శుక్రుడు బుధుడు, అష్టమ స్థానంలో చంద్రుడు రవి, దశమ స్థానంలో కుజుడు, ఏకాదశి స్థానంలో రాహు. అంటే దీన్ని ఫలితాంశాన్ని బట్టట వర్ష లగ్న కుండల్లో ఉన్నటువంటి యొక్క ప్రభావం చేత తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉందరు చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే అందులో ఏకాదశి స్థానంతో కూడుకున్నటువంటి యొక్క రాహువు, దశమ స్థానంలో ఉన్నటువంటి యొక్క కుజుని యొక్క ప్రభావంతో ప్రజలు సుభిక్షంగా ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా సప్తమ స్థానంలో ఉన్నటువంటి యొక్క శుక్రబుధుల కలయికతోటి కూడా మిత్రభావంతో ఉందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు రాష్ట్ర ప్రజలందరూ కూడా. అలానే రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి యొక్క రాజకీయ నాయకుల యొక్క భవిష్యత్తుతో కూడుకుని చూసినా కూడా ఈ సంవత్సరంలో అద్భుతమైన యొక్క ఫలితాలు జరుగుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే దానికి సింహలగ్నానికి పంచమ స్థానంలో గురువు రావడం అంటే లగ్నానికి పంచమ స్థానంలో గురువు ఎప్పుడైతే ఉంటాడో విశేషమైన యొక్క ఫలితాలు పొందుతారని చెప్పడంలో సందేహం లేదు. అదేవిధంగా జగల్లగ్న కుండలి పరిశోధన చేయగా 14/4/2019 4:31 సాయంత్రముకు ఈ రవి అశ్విని నక్షత్రం మొదటి పాదంలో ప్రవేశకాలం, దాని ప్రభావం చేత కన్యాలగ్నంలో ప్రవేశకాలం. కన్యాలగ్నానికి చతుర్థ స్థానంలో శని గురువు కలయిక, కేతువు కలయిక, షష్టమ స్థానంలో శుక్రుడు, సప్తమంలో బుధుడు, అష్టమంలో రవి, భాగ్యస్థానంలో కుజుడు, దశమ స్థానంలో రాహు, ఏకాదశి స్థానంలో చంద్రుడు. జగల్లగ్న కుండలి పరిశోధన చేసినా కూడా అంటే దీని ప్రభావం బట్టి రాబోయే అటువంటి యొక్క రోజుల్లో విశేషమైన యొక్క ఫలితాన్ని పొందునని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. అలానే ఈ 354 రోజులు ఉండేటువంటి యొక్క వికారినామ సంవత్సరంలో వర్షలగ్న కుండలి, జగల్లగ్న కుండలి పరిశోధన చేయగా ఏ విధమైనటువంటి యొక్క ఫలితాలు ఉంటున్నాయంటే ఇక్కడ వికారినామ సంవత్సరంలో నవనాయకులలో 4 ఆధిపత్యములు శుభగ్రహములు, 5 ఆధిపత్యములు పాపులకు రావటము, దాని ప్రభావంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారం తగుమాత్రంగా ఉండును. అలానే అన్ని రంగాలలో అభివృద్ధి చెందును. పశుపాలకుడైనటువంటి యొక్క బలభద్రుడు కావటం చేత పశువులు క్షేమముగా ఉండును. విదేశీ పెట్టుబడులు వచ్చుట, నూతన పరిశ్రమలు నెలకొల్పుదురు. విద్యారంగంలో పలు మార్పులు జరుగును. అంతరిక్ష పరిశోధన రంగంలో భారత ఖ్యాతి విశ్వవ్యాప్తమగును అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. కేంద్ర ప్రభుత్వంలో వారు వ్యవసాయ రంగంలో అనేక కొత్త మార్పులు చేయబడుదురు. ప్రభుత్వ పాలకులు లోకక్షేమం కోసం యజ్ఞయాగాది క్రతువులు కూడా ఆచరించుదురు. ప్రభుత్వ ఆదాయము బాగుగా ఉండును. వార్త రవాణా సంస్థలు బాగుండును. దేశ ప్రజల రక్షణ కోసం పోలీసు రక్షణ శాఖకు సంబంధించినటువంటి యొక్క విధంగా ప్రభుత్వము ధన వ్యయము చేయుదురు. అలానే ఇక్కడ విదేశీ సహకారము, మైత్రి బాగుండును. అధికారుల తీరుతెన్నులు కొంతవరకు మధ్య అసంతృప్తిగా ఉండును. రసద్రవ్యములకు అధిక ధరలు ఉండును. గురువు 29 రోజులు ఉండట సమయంలో భారతదేశ ప్రధాని ఎలక్షన్ మహాసంగ్రామం జరగడము చాలా శుభ ఫలితము. ఎందుకంటే గురువు అతిచారంతో రావడం చాలా విశేషమైనటువంటిది. ఈ ఎలక్షన్ జరిగేటువంటి యొక్క సమయంలో అంటే మార్చి 28 నుంచి మొదలుకుంటే ఏప్రిల్ 24 మధ్యలో గురువు వృశ్చికం నుంచి ధనస్సులోకి అతిచారంతో వెళ్ళడం అనేది చాలా విశేషమైనటువంటి యొక్క శుభసూచకంగా మనం చెప్పవచ్చు. ఇకపోతే ఇక్కడ వికారనామ సంవత్సరంలో నవనాయకుల యొక్క ప్రభావం కనుక తీసుకున్నటువంటి యొక్కడలా రాజ్యాధికారాన్ని చేపట్టిన యొక్క శని యొక్క ప్రభావంతో మధ్యలో కొంతవరకు ఆయుధ ప్రమాదాలు జరిగేటువంటి యొక్క విధిగా ఉండును. కానీ అటువంటి వాటిని ఎన్ని ఉన్నా కూడా ప్రభుత్వ పాలకులు తడుకు జాగ్రత్తగా ఉందరు. మంత్రి పదవిని రవి చేపట్టడం చేత కొంతవరకు పైత్యానికి సంబంధించినటువంటి యొక్క స్వల్ప అనారోగ్యాలతో ప్రజలు బాధపడుతురు. కానీ చివరికి మాత్రం పాలకుల యొక్క శ్రద్ధతో అవి నిర్వీర్యమయ్యేటువంటి యొక్క సూచనగా మనం చెప్పవచ్చు. సైన్యాధిపతిని శని చేపట్టడం చేత పోలీసు మిలిటరీ శాఖకు సంబంధించినటువంటి యొక్క విధిగా ఇక్కడ రాజ్యాధికారాన్ని చేపట్టిన యొక్క శని సైన్యాధిపతిని కూడా శని ఉన్నాడు. కాబట్టి వీరిద్దరి యొక్క సఖ్యతతో ప్రజలకు యోగక్షేమాలతో ముందుకు వెళ్ళేటువంటి యొక్క విధిగా ఉందరు. ప్రజలకు అన్ని విధాలుగా సైన్యాధికారుల యొక్క పోలీస్ మిలిటరీ శాఖ వారు అప్రమత్తంగా ఉండవలసినటువంటి యొక్క విధిగా ఉన్నదని చెప్పవచ్చు. ఇకపోతే సస్యాధిపతిని బుధుడు చేపట్టాడు. అంటే పునర్వసు నక్షత్రం చతుర్థ చరణము కర్కాటక రాశిలో ప్రవేశకాలం చేత దాని ప్రభావంతో ప్రజలకు జరిగేటువంటి యొక్క ప్రజలకు అవసరమైనటువంటి యొక్క సమయానికి వర్షపాతం మాత్రం ఉండదని చెప్పవచ్చు. అదేవిధంగా కొంతవరకు మాత్రం మధ్యలో ప్రజలు భయంతో కాలం గడిపేట యొక్క విధిగా ఉండును. ఆ వర్షాల యొక్క ప్రభావంతో జాగ్రత్త మాత్రం పాలకులు వహించవలసినటువంటి యొక్క విధిగా ఉన్నదని చెప్పవచ్చు. ఇకపోతే ధాన్యాధిపతి చంద్రుడు. అంటే ఈ వికారనామ సంవత్సరంలో ధాన్యాధిపతిని చంద్రుడు చేపట్టడం చేత తెలుపు వర్ణంతో ఉన్నటువంటి యొక్క పంటలు అధికంగా వచ్చును. అంటే పత్తి కావచ్చు, వరి కావచ్చు, ఇలాంటి యొక్క పంటలు అధికంగా వచ్చును. రాజ్యాధికారాన్ని చేపట్టిన యొక్క శని యొక్క ప్రభావంతో నువ్వులు కూడా ఈ సంవత్సరంలో అత్యధికమైనటువంటి యొక్క పంటలు వచ్చేటువంటి యొక్క విధిగా ఉండును. ఎక్కువగా కాటన్, వరి పుష్కలమైనటువంటి యొక్క లాభాలతో ముందుకు వెళ్ళేటువంటి యొక్క విధిగా ఉందని చెప్పవచ్చు. అర్ఘ్యాధిపతిని శని. అంటే ఆర్థికపరమైనటువంటి యొక్క వాటికి రాష్ట్ర ప్రజలకు సుభిక్షంగా ఉండని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే రాజ్యాధికారాన్ని చేపట్టిన యొక్క గ్రహము శని, అర్ఘ్యాధిపతిని శని. అంటే ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రి వీళ్ళిద్దరూ ఒకటే అనుసంధానంలో ఉండటం చేత ప్రజలకు కావలసినటువంటి యొక్క పథకాల విషయంలో అద్భుతమైన విధిగా ముందుకు వెళ్తున్న చెప్పటంలో ఎలాంటి సందేహము లేదు. అదేవిధంగా నల్లరేగడి భూములకు అధికమైనటువంటి యొక్క ధరలు వచ్చునని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే మేఘాధిపతిని శని. అంటే నైరుతి ఋతుపవనాలు కొంచెం స్వల్ప ఆలస్యంగా వచ్చేటువంటి యొక్క విధిగా ఉండును. ఏ విధంగా వచ్చినా ప్రజలకు మాత్రం అన్నదాతలకు మాత్రం సరి అయినటువంటి యొక్క సమయంలో మాత్రం వర్షములు పడునని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రసాధిపతిని శుక్రుడు. రసాధిపతిని శుక్రుడు ఎప్పుడైతే చేపట్టాడో దాని ప్రభావంతో బెల్లము, పంచదార, నూనె ఇటువంటి యొక్క వస్తువులకు అధికమైనటువంటి యొక్క ధరలు ఉండునని చెప్పవచ్చు. అదేవిధంగా చింతపండుకు కూడా ఈ సంవత్సరంలో అనేకమైన ధరలు వచ్చేటువంటి యొక్క విధిగా ఉండను. నీరసాధిపతిని బుధుడు చేపట్టాడు. అంటే స్త్రీలు అలంకరించుకునేటువంటి యొక్క అలంకరణ చేసుకునేటువంటి యొక్క స్వర్ణం కానీ రజితం కానీ వీటన్ని మనులు మాణిక్యాలకు కూడా అధికమైనటువంటి యొక్క ధరలు ఈ సంవత్సరం వచ్చేటువంటి యొక్క విధిగా ఉండను. కానీ ఏ విధంగా ఉన్నా కూడా మళ్ళీ అన్నీ కూడా ప్రజలు వినియోగించుకునేటువంటి యొక్క స్థాయిలో ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే ఈ సంవత్సరంలో గురువు వృశ్చిక రాశి నుంచి మూలా నక్షత్రం మొదటి పాదం ధనుస్సు రాశికి ప్రవేశకాలం అనేది 29/10/2019 సాయంత్రం 4:10 ఆ ప్రవేశం చేత బ్రహ్మపుత్రా నదికి పుష్కరాలు జరిగేటువంటి ఒక విధిగా ఉండును. అది 33/2019 నుండి గురువు అతిచారంతో ధనుస్సు రాశిలో ప్రవేశం చేత 23/4/2019 వరకు ఆ 18 రోజుల ప్రాయం గురువు అతిచారంతో ఉండడం చేత ఆ యొక్క బ్రహ్మపుత్రా నదికి ఏ విధమైన యొక్క ప్రవేశకాలంలో ఉన్నటువంటి యొక్క ఫలితం ఉండడం ఈ 18 రోజులు అదే యొక్క ఫలితం ఉండని చెప్పవచ్చు. అదేవిధంగా పుష్కర సమయంలో నదిలో స్నానం ఆచరించిన పితృదేవతలకు కర్మలు చేయడము పితృదేవతలకు ఇటువంటి చేయడం చేత వారి యొక్క ఆశీస్సులే మనకు శ్రీరామ రక్షగా ఉండని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా చూసినా కూడా ఈ వికారనామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు శుభిక్షంగా ఉందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. మధ్యలో సమస్యలు వచ్చినా కూడా ఎటువంటి సమస్య వచ్చినా కూడా ప్రభుత్వాన్ని పరిపాలించేటువంటి యొక్క నాయకులు వాటిని తగు విధముగా నిర్వీర్యము చేసి ప్రజలను ఎల్లవేళలా కాపాడుతూ ఉండునని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. ఇది వికారనామ సంవత్సరం యొక్క ఫలితాంశము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు తత్సత్. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.